అధ్యయనం మరమ్మతులు ఏకకాలంలో నెల రోజుల్లో పూర్తి చేద్దామంటున్న అధికారులు, 3 బ్యారేజీలు అధ్యయనం 3 కేంద్ర సంస్థలకు. రేవంత్ నేతృత్వంలో భేటీలో నిర్ణయం, మరమ్మత్తు ఖర్చు నిర్మాణ సంస్థలదే, అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరణ. సుందిల్ల ఖాళీ, 5 గేట్లు నీటి విడుదల మరమ్మతుల కోసమే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిల్ల బ్యారేజీలో 5 గేట్లను ఎత్తి నిల్వ ఉన్న కొద్దిపాటి నీటిని శనివారం దిగువకు విడుదల చేశారు. నీటి విడుదలకు సంబంధించిన కారణాలను వెల్లడించలేదు. బ్యారేజీ పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. చేపలను పట్టుకోవడానికి జనం ఎగబడుతున్నారు. మరమ్మతుల కోసమే నీటిని దిగువకు వదిలినట్లు చర్చ జరుగుతోంది. వారం రోజుల్లో కాళేశ్వరం పంపుల వద్దకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి, సిరిపురము, కాశీపేట పంపు హౌజులను పరిశీలించాలని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను పరిశీలించినప్పటికీ పంపు హౌజులను మాత్రం పరిశీలించలేదు. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తే పంపు హౌజుల పంపికు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది వారం రోజుల్లో జరిగే పర్యటనలో ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. కాళేశ్వరం ఎన్నికలకు ముందు కాళేశ్వరం అనేటువంటి అంశాలు, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశాలు చాలా పెద్ద ఎత్తున ఎన్నికలను, ఎన్నికల అజెండాను ప్రభావితం చేసింది. లిక్కర్ కేసు ఒకవైపు, ఈ కాళేశ్వరం కేసు ఒకవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకవైపు, ఈ 3 కేసులు కలిపి, ఈ 3 అంశాలు గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఆగమాగం కావడానికి చాలా మేరకు ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇదంతా పక్కకు పోయింది. ఈ 2019లో లోపాలు ఉన్నాయి. 2019 జూన్లో కాళేశ్వరం బ్యారేజీలు ప్రారంభం కాగా అదే ఏడాది నవంబర్లో వరదల వల్ల అనంతరం గేట్లు మూయగానే సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు చెల్లాచెదురు అయ్యాయని, బ్యారేజీ లోపల బయట ఆప్రాన్లు కూడా దెబ్బతిన్నాయని, బ్యారేజీల్లో లోపాలు బయటపడినా రిపేర్లు చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. ఇక మేడిగడ్డ బ్యారేజీలోని 7వ నెంబర్ బ్లాకు మరింత నష్టం జరగకుండా ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించే ఎలాంటి నివారణ చర్యలైనా తాత్కాలికమేనని, మరింత దెబ్బతినకుండా యథాతథ స్థితిని కొనసాగించడం కోసమే ఈ మరమ్మతులను చెప్పారు. ఈ మరమ్మతుల తర్వాత కూడా అత్యంత విపత్కర పరిస్థితుల్లో 7వ బ్లాకు మరింత ముప్పునకు గురయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికలో ఉందని ప్రస్తావించారు. మరి ఏం చేయాలి? మరో 4 రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, బ్యారేజీలను రిపేర్ చేయాలా, ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా, మరింత నష్టం జరగకుండా ఏమేమి చర్యలు చేపట్టాలనేది నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. శనివారం మంత్రివర్గ సమావేశంలో జరగకపోవడంతో ఎన్డీఎస్ఏ నివేదికలోని కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం కట్టింది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, జనాలకు ఈ 7వ బ్లాక్లు ఏమున్నది, 3వ బ్లాక్లు ఏమున్నది, ఎక్కడ దెబ్బతిన్నది అనేటువంటి విషయాలు ప్రజలకు అర్థం కాదు. కానీ 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాను కాళేశ్వరం కోసం ఉపయోగించినారు. 100 కోట్లు, మనం 700 కోట్లు ఎన్నికల కోసం వృధా అవుతున్నాయి అయ్యో అని గుండెలు బాదుకుంటున్నాం, బాధ అనిపిస్తుంది. 100 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు, ఇందులో తప్పైతే లేదు. ఒకవేళ నిజంగా వారం రోజులలో కేసీఆర్, మన రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు కదా, కేసీఆర్ గారిని కూడా తీసుకెళ్ళండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిని తీసుకెళ్ళండి, ఎందుకంటే కాళేశ్వరంలో ఎటువంటి లోపం లేదు అనేటువంటి మాట కేసీఆర్ గారు చెప్తున్నారు. అవేమో చిన్న చిన్న రిపేర్లు చేస్తే అయిపోతాయి అనేటువంటి చెప్తున్నారు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. కాళేశ్వరము తన చెమట నెత్తురుతో ఆలోచన ద్వారా వచ్చినటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది కేసీఆర్ చెప్పారు కాబట్టి, అప్పుడు ఏంటిది నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుని, కేసీఆర్ని రేవంత్ రెడ్డి గారు వెంట తీసుకెళ్ళాలి. బాగుంటుంది ఈ విషయం, తీసుకెళ్ళాలి. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు అది ఇది బాగలేదు, ఇది బాగుంది, లేకపోతే ఇంకోవరో బాగుంది, బాగలేదు. అధికార పక్షమేమో ఇక్కడ అవినీతి జరిగింది, జరిగినటువంటిదంతా కూడా మంచి లోపాలు ఉన్నటువంటి నిర్మాణాలే, 2019లో ఇవి వచ్చినటువంటిది. అయితే ఇద్దరిద్దరు వేరువేరుగా పోవడం వల్ల, కేసీఆర్ ఒకసారి లేకపోతే రేవంత్ రెడ్డి ఒకసారి పోవడం వల్ల నష్టం జరుగుతున్నది. ఇద్దరు ఒకేసారి ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా తీసుకెళ్ళండి. ప్రజల తరపున ఒక సూచన అనుకోండి, మీరు వెళ్ళడంతో పాటు, ఎందుకంటే మీరేమో తప్పున్నది, అక్కడ పంప్ హౌజులు బాగలేవు, బ్యారేజీలు బాగలేవు, పిల్లర్లు బాగలేవు, కొట్టుకపోయినాయి, ఇరిగిపోయినాయి, మంచిగా లేవు, చెడ్డగా లేవు అంటారు. మళ్ళీ మీరు వేసినాక వాళ్ళు వేయి, ఇదంతా బాగానే ఉన్నది, చిన్న చిన్న రిపేర్లు మామూలుగా ఎప్పుడైనా ఉండేటివే,
మీరు కాంగ్రెస్లో గతంలో కట్టినటువంటి 2-3 ప్రాజెక్టులు మొత్తం కొట్టుకుపోయినాయి. మిడ్ మానేర్తో సహా చాలా ప్రాజెక్టులలో కొట్టుకుపోయినాయి మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు, అంతకంటే దౌర్భాగ్యం కాదు కదా అని కేసీఆర్ విమర్శిస్తున్నారు. సరే, ఎవరు కట్టింది కొట్టుకుపోయింది, ఎవరు కట్టింది కొట్టుకోపోలేదు, ఎవరు కట్టింది గట్టిగా ఉంది అని పక్కన పెడితే, కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటిది మొత్తం గుండెకాయలాగా, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోవడం వల్లనే తెలంగాణలో ఇన్నాళ్ళ పాటు కరువు ఉందనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి ఇవాళ ఆ కాళేశ్వరం కోసము ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని తీసుకుపోయి మీరే ఆహ్వానించి, రండి కేసీఆర్ గారు, ఇది ప్రజల కోసం 100,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడి ఉన్నటువంటి 6 ఏళ్ల పాటు సాగినటువంటి నిర్మాణం, 6 ఏళ్ల పాటు సాగినటువంటి నిర్మాణం 100,000 కోట్ల రూపాయలు అందులో పోశారు కాబట్టి, వినియోగించరు కాబట్టి 100,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, ఇగో మేము బేసజాలకు పోవడం లేదు, మీరే దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు డిజైనింగ్ మొత్తం దగ్గరుండి చేశారు కదా, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ దగ్గర పోదాము, పంపు హౌస్ల దగ్గరికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు తీసుకుపోండి, కేసీఆర్ గారికి కాలుకు నొప్పింది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతోటి తీసుకెళ్ళి, ఇగో ఈ పంప్ హౌస్ ఇట్లా రిపేర్ చేసుకోవచ్చు, ఈ పిల్లర్ని ఇట్లా కట్టవచ్చు, ఈ బ్యారేజ్ ఇట్లా చేయవచ్చు అనేటువంటిది తన మేధస్సును ఎందుకు వాడుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారు? తప్పేమున్నది, ఒకవేళ కేసీఆర్ గారు చెప్పినటువంటి సూచన వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు బాగుపడితే ప్రభుత్వ ఖజానా మంచిగుంటుంది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఒకసారి దీనిపైన చర్చ చేసుకొని, ఎందుకంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మంత్రి ముఖ్యమంత్రి కలిసి ఒక నిర్ణయం తీసుకొని మంత్రివర్గంలో అవసరమైతే చర్చ చేసి, అప్పటి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఉండి అప్పటి ప్రధాన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని, ముఖ్యమైనటువంటి 4-5 అధికారులను, ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన 4-5 అధికారులను, ఆ ప్రాజెక్టులు కట్టినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఎస్ఏ బృందం ఏదైతే ఉంది కదా, వాళ్ళను కూడా, లేదంటే ఇంకా 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు కట్టినటువంటి రిటైర్డ్ ఎవరైతే అధికారులు ఉంటారో, మంచి మంచి పేరున్నటువంటి నిపుణులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అవసరమైతే చైనాలో ఆ 3 గోర్జెస్ బ్రిడ్జ్ కట్టినటువంటి అధికారులను కూడా తీసుకురండి, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని పెద్ద పెద్ద అధికారులను కూడా తీసుకురండి, జపాన్లోనూ ఇంకొక 4-5 దేశాల నుంచి అధికారులను తీసుకొచ్చి, ఎందుకంటే 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయి 1 రూపాయి లేకుండా 100,000 కోట్లు 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి వట్టిగా పడిపోతుంటే, 1 రూపాయి ఖర్చు అయితేనే 1 రూపాయి ఉట్టిగా పాడైపోయిందని బాధపడుతుంటే, 100,000 కోట్ల రూపాయల ప్రజాధనం పైన ఎవరికీ పట్టింపు లేకపోతే ఎట్లా? దీంట్లో కేంద్ర జలవనరుల సంఘాన్ని, వాళ్ళను వీళ్ళను అందరినీ తీసుకొచ్చి మన రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినటువంటి అనేక మంది నిపుణులను, అట్లనే 3 గోర్జెస్ కట్టింది కదా చైనాలో, అత్యంత పెద్ద ప్రాజెక్టు కదా ప్రపంచంలోనే, ఆ ప్రాజెక్టు కట్టినటువంటి మండలంలో కూడా వాళ్ళకి 4 డబ్బులు ఇచ్చేసి, అయ్యాగో మా దగ్గర 100,000 కోట్ల రూపాయలు వృధా కాకుండా, 100-200 కోట్లు పోయినా పర్వాలేదులే కానీ అందరినీ తీసుకొచ్చి, ఇగో ఈ ప్రాజెక్టు మంచిదా కాదా, సేఫ్టీ ఉన్నదా లేదా, ఎల్ఎన్టీతో పాటు మిగిలిన కట్టినటువంటి మెగా వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు, అది కాకుండా వేరే వేరే దగ్గర కట్టినటువంటి వేరే కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీలు కూడా తీసుకొచ్చి వాటిని ఎట్లా బాగు చేస్తాం, ఈ 100,000 కోట్ల రూపాయలు వృధా కాకుండా ఏం చేయగలుగుతాము? ఈ ఏడాది పోయినా సరే, ఈ ఏడాది వర్షాకాలం ఖరాబ్ అయిపోయినా పర్వాలేదు, కనీసం వచ్చే ఏడాదికైనా సరే, ఇగో ఈ పథకం వల్ల, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభం జరిగేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా చెయ్యరా? లేకపోతే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాళ్ళని తిడతాము, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి మేము ప్రతిపక్షాన్ని తిడతాము, ఇది కేసీఆర్ తప్పు, ఇది కాంగ్రెస్ తప్పు, కేసీఆర్కు పరిపాలన రాదు, రేవంత్ రెడ్డికి పరిపాలన రాదు, ఇద్దరు కాదు, కేంద్రం తప్పు, ఇవన్నీ వదిలేసి 100,000 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును కాపాడేందుకు అందరూ ఒకటి కావాలి. ఇక్కడ రాజకీయాలు ఎందుకు? కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి, కేంద్రంలో ప్రభుత్వము, రాష్ట్రంలో ప్రభుత్వము, కేంద్రంలో అధిక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఉంది, ఇక్కడ అధికారం ఉంది. కాబట్టి మీరందరూ కలిసి తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి సంబంధించి, 100,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెద్ద ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం పైన బేసజాలకు పోకుండా, ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ నిపుణులు, దేశంలో ఉండేటువంటి ఇరిగేషన్ నిపుణులు, పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి అనుభవం ఉన్నటువంటి వివిధ సంస్థలు, అవసరమైతే 2-3 దేశాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ నిపుణులను తీసుకువచ్చి
దానిపైన ఒక చర్య తీసుకుంటే మంచిగుంటుంది. ఎందుకంటే లక్ష కోట్లు నీటి పాలు కావద్దు, లక్ష కోట్లు నీటి పాలు కావద్దు. ప్రజలకు ప్రతి రూపాయికి ప్రతి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వము విచ్చలవిడిగా ఖర్చు చేసి దీనికి సంబంధించి ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఈ దీనికి సంబంధించి